जिला शशि आड़ना शशि रही पात्र शशि अड़ना मुझे पड़पता है सिंगारे डाक्टर ओके प्रधान आत्मकूर या संघटन संघटन जरगटा प्रधानमंत्री कारण वाईसीपी प्रभुत्वं मततत्व प्रभुत्वं व्यवहरिंचडं मूलंगा इदि आंध्र राष्ट्रंलो उन्नटुवंटि प्रजलंदरिकी जगन मोहन रेड्डी गारु प्रभुत्वं यॊक्क मुख्यमंत्रिगा लेरु आंध्र राष्ट्रंलो कोन्नि मत वर्गालकु चर्चलु गट्टिंचडं कावच्चु चर्चलकु फास्टर्लकु सालरीस् इव्वडं कावच्चु ఈ విధంగా మతతత్వ వైఖర్తో ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఉంటారో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి పునరావృతం కాదనే దానికి అవకాశాలు లేవు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ వైఖర్ని ప్రభుత్వం గాని ఇలాగే కొనసాగించినట్లయితే ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ కి సిద్ధంగా ఉంటది భారతీయ జనతా పార్టీ पोलीस यंत्रांगम कोई चर्यल मूल में श्रीकांत रेड्डी गारु प्राणाल की रक्षण कल पोलीस विधा प्रोटेक्ट का डीएसपी वैखरी एमात्र समर्थनीय का अड़ महिला डीएसपी वार प्रवर्तन का वार रम्मे श्रीकांत रेड्डी गारु अड़क वेल्लार वार रम्मंटे वेल्लारु वार रम्मनी आ स्पाट आवड़ लेकपोवडं अक्कड जनं विपरीतंगा मॉबगा मोबिलैज अवडं आ जनं मॉबगा मोबिलैज अय्यि मा जनरल सेक्रेटरी मीद राळ्ळु इच्चि कोट्टडं चाला पेद्द गायालु वारिकि अवडं जरिगिंदि ज्योति पेपर तीसुकोंडि चाला मॉब रावडंतो पेद्द एत्तुन गायालैनि వారిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళాలనేటువంటి ఆలోచనతో కార్ మీద వెళ్తున్న సందర్భంలో కార్ని కూడా అటాక్ చేశారు కార్ని కూడా అటాక్ చేశారు తొలగించుకొని మాపని వారు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు లోపల మేడం తర్వాత రావడం జరిగింది అక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి ఆ సంఘటనల ఆధారంగా తప్పకుండా డిఎస్పిని సస్పెండ్ చేయమని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది బాధ్యతారహితంగా డిఎస్పి గారు వ్యవహరించారు అవన్నీ కూడా మా దగ్గర కంప్లైంట్ చేస్తాం వారి మీద వారి యొక్క ప్రవర్తన మీద కంప్లైంట్ చేస్తాం వారు నెగ్లిజెన్సీగా ప్రభుత్వానికి అనుకూలంగా వెళ్ళే ధోరణి ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సరి చేసుకోకపోతే పార్టీ చూస్తూ ఊరుకోదనేది ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి నేను తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నాను అదే విధంగా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి ఆ అంశాలు ఏంటి ఆ జరుగుతున్నటువంటి సందర్భంలో కొంతమంది యువకులు చనిపోయారని ఒక వర్గానికి సంబంధించిన యువకులు చనిపోయారని సోషల్ మీడియాలో ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు దాన్ని ట్రోల్ చేయడం మూలంగా వాళ్ళ జనాన్ని మాపుని సమీకరించుకోవడం కోసం వీని చంపే ప్రయత్నం పోలీస్ స్టేషన్ అటాక్ చేసే ప్రయత్నం కారును దగ్ధం చేసే ప్రయత్నం పోలీస్ వాహనాలను దగ్ధం చేసే ప్రయత్నం పోలీసులు కొట్టేటువంటి ప్రయత్నం పోలీసులు కూడా దెబ్బలు తాకేటువంటి ప్రయత్నం ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చిన దానికి కొన్ని మాధ్యమాల్లో కూడా రావడం జరిగింది ఈ ప్రభుత్వానికి ఈ అంశం మీద ఒక లాండ్ ఆర్డర్ సిట్యుయేషన్ గా దీని తీసుకున్నట్లయితే
ఈ ప్రభుత్వం ఆ సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ ప్రభుత్వానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. గతంలో ఒంగోలులో ఒక వినాయకుడి యొక్క గుడి మీద కొంతమంది పోస్టులు పెట్టిన వాళ్ళని, అలానే పోస్టులు పెట్టిన వాళ్ళని దాన్ని షేర్ చేసిన వాళ్ళని నాలుగు జిల్లాల నుంచి అనేక మంది అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఈ అంశంలో జగన్ మోహన్ రెడ్డి గాని కేసులు పెట్టని సందర్భం గాని ఉత్పన్నమైందంటే ఇతను ఒక వర్గానికి కొన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా నేను భావించవలసి వస్తుంది, భారతీయ జనతా పార్టీ భావించవలసి వస్తుంది. వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టాలి బీజేపీ డిమాండ్ చేస్తుంది. అనేక మంది ఇబ్బందులకు గురయ్యారు ఈ అంశంలో ఆ యొక్క ఒక్క కేసు మూలంగా. గతంలో ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించి ఈవేళ దానికి విరుద్ధంగా వ్యవహరించడం, ఎమ్మెల్యేలు, మంత్రి, డిప్యూటీ సీఎం, కర్నూలు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి వాళ్ళ యొక్క ప్రవర్తన ఏంటండి, వాళ్ళ మాటలు ఏంటండి, ఎవరి మీద కేసులు పెట్టొద్దంటారా, పోలీసుల మీద అటాక్ చేస్తే, బీజేపీ అధ్యక్షుడిని చంపడానికి ప్రయత్నం చేస్తే, కార్లు కాలిస్తే, వాహనాలు కాలిస్తే చంపొద్దని అంటారా, దేనికంటే కేసులు పెట్టొద్దంటారా శిల్పా చక్రమోహన్ రెడ్డి? అసలు అతను ఒక ప్రజాప్రతినిధి అని నేను అడుగుతున్నా, లేకపోతే ఓట్లు వేయించుకునేటువంటి గ్యాలాలకి, చేపలు పట్టే గ్యాలాలకి గ్యాల వేసి ఓట్లు పడతా చేపలు పడతా ఉంటారు, అలాంటి రకాలు ఇవన్నీ కూడా అవి పట్టి ఈవేళ అధికారంలో ఉండడమే. శ్రీశైలంలో ఏం జరుగుతుంది, శ్రీశైలంలో షాపులు, ఈవేళ ఆ మసీదుకి సంబంధించిన స్థలం ప్రైవేటు స్థలం, అక్కడ హిందువులు ఎక్కువగా ఉన్న స్థలం, అక్కడ కట్టొద్దని 1.5 ఇయర్ నుంచి మేము ఫైట్ చేస్తున్నాం, కోర్టుకి వెళుతున్నాం. ఈ విషయాలన్నీ ప్రభుత్వ అధికారులకు తెలుసు, కలెక్టర్ గారికి తెలుసు, గత ఎస్పీకి తెలుసు. ఇన్ని జరుగుతూ ఉంటే చక్రపాణి రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి దగ్గరుండి ప్రెస్టేజ్గా ఆ యొక్క దర్గాని, ఆ యొక్క హిందువులు ఆత్మక్షోభ పెట్టే విధంగా ఆ మసీదుని కట్టించే పరిస్థితి ఉందంటే ముఖ్యమంత్రికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు అన్ని మతాలని గౌరవిస్తున్నట్లయితే శిల్పా చక్రమోహన్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ విధంగా వ్యవహరించినట్లయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఒక ఉద్యమాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా యొక్క అధ్యక్షుడు మీద కేసులు వెంటనే విత్డ్రా చేయాలి. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఆయన శ్రీకాంతరెడ్డి గారిని డిఎస్పీ గారు ఫోన్లో మాట్లాడడం మీరు రండి అంటే వెళ్ళారు. వారు వెళ్ళిన తర్వాత ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వకుండా, ఆవిడ రాకుండా వారిని చంపే ప్రయత్నం చేస్తే ఒక జనరల్ సెక్రటరీ కంటికి దెబ్బ తగిలితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారండి? వీరి మీద కేసు పెడతారా? వీరి మీద దేనికి కేసు పెడతారండి? ఈ కేసు ఫాల్స్ కేసు కాబట్టి భారతీయ జనతా పార్టీ పోలీసులు పిలిస్తే అధ్యక్షుడు వెళ్ళాడు కాబట్టి ఆయన రక్షించవలసింది పోయి ఆయన మీద తిరిగి కేసులు పెట్టడం ఏదైతే ఉందో ఈ కేసులు వెంటనే విత్డ్రా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. విత్డ్రా చేసే వరకు కూడా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. డిప్యూటీ సీఎం వైఖరి కానీ, కర్నూలు ఎమ్మెల్యే వైఖరి కానీ, చక్రపాణి గారి వైఖరి కానీ వెంటనే ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, పునర్సమీక్ష చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ధన్యవాదాలు. ఈరోజు ఇప్పుడు ఏదైతే మన అధ్యక్షుల వారు చెప్పారో ఆ సంఘటన పైన నేను, కన్నా లక్ష్మణ్ గారు, ఇంకా కొంతమంది నాయకులు, మైనార్టీ మోర్చా నాయకులు కూడా అందరం వెళ్ళి డీజీపీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీకు రికార్డులో ఉంది, శ్రీకాంత్ రెడ్డి మీ డిఎస్పీకి ఫోన్ చేశారు. ఫోన్ ఎన్ని గంటలకు చేశారనేది కాల్ లిస్టులో ఉంది. ఆయన ఎన్ని గంటలకు ఫోన్ చేస్తే డిఎస్పీ గారు స్పాట్కి రమ్మండిని, పోలీసు వాళ్ళని పంపిస్తామంటే అక్కడికి డిఎస్పీ, నేను కూడా వస్తాను, మీరు రండి, అక్కడ ఏదైతే పని జరుగుతుందో ఆ పని ఆపేద్దాము, మాకు తెలిసినంతవరకు అక్కడ పని జరగట్లేదని డిఎస్పీ గారు బుకాయించడం, ఈయన వెళ్ళేటప్పటికి అక్కడ 3-4 పోలీసులు కూడా ఉండడం, అక్కడ ఇన్సిడెంట్ స్టార్ట్ అయ్యింది. వీరు ఆత్మరక్షణ కోసం అక్కడి నుంచి పోలీసులు తీసుకొని బయటకు వస్తే వాళ్ళందరూ ఆపి ఈయన స్టేషన్ తీసుకెళ్ళారు. ఈ సంఘటనే కాదు, చాలా సంఘటనలు చూశాం. ఎవరైతే నేరం చేస్తారో వారిని వదిలిపెట్టి
నేర ఆరోపణలు చేసిన వాళ్ళపైన గాని లేకపోతే విక్టిమ్స్ గాని వారిపైన గాని కేసులు పెట్టడం ఈ ప్రభుత్వానికి ఆనవాయితీ ఎందుకంటే మా జోలికి వస్తే తప్పు చేసిన వారిని వదిలేసి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారిపైనే కేసు పెడతాము మా తడాక చూపిస్తామనే దూరంలో ఈ ప్రభుత్వం పోతుంది నేను ఈ రోజు డీజీపీ గారిని కలిసినప్పుడు ఆయన అంటారు లేదు శ్రీకాంత్ రెడ్డి కూడా 45 మందిని తీసుకుపోయాడు అన్నారు ఈ ప్రభుత్వంలో 45 మందిని తీసుకుపోయి ఎక్కడన్నా గలాట్ చేసే పరిస్థితి ఉందా ఎందుకంటే ఒకరిద్దరు ఇంట్లో నుంచి బయలుదేరితేనే హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది అక్కడ 45 మంది లేరు విజువల్స్ ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి అలాగే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఏ జరిగిన సంఘటన కూడా అంతా కూడా వచ్చింది మీడియాలో సోషల్ మీడియాలో వచ్చింది సోషల్ మీడియాలో ఎవరైతే ఈ రాంగ్ పోస్ట్ పెట్టారో వారిని ఇంతవరకు కేసు పెట్టి అరెస్ట్ చేయాల ఇంత జరిగింది కాబట్టి పోలీస్ స్టేషన్ పైన రాళ్ళేసి పోలీస్ వాళ్ళకు దెబ్బలు తగిలి పోలీస్ వాహనాలు దగ్ధమైపోయి ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి వాహనం దగ్ధమైపోతే ఇంకా కూడా ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వం ఇంతవరకు హోమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఎవరు కూడా ఈ సంఘటన పైన ఒక్క మాట మాట్లాడడంలా మాట్లాడకుండా శ్రీకాంత్ రెడ్డి పైన కేసు పెట్టి ఈరోజు కడప జైలుకి తీసుకువచ్చారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఒకట్లేదు నేను మొదటి నుంచి చెప్తున్నా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు మానవులకు హక్కులు లేవు పోలీస్ ఇదంతా కూడా పోలీస్ వ్యవస్థ దిగజారు తనం వలనే ఇదంతా జరుగుతుంది ఎవరికి ఒక భయం అనేది లేదు ఎవరైతే నేరం చేస్తారో వారు మనల్ని ప్రభుత్వం కాపాడుతుంది ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళపైనే కేసు పెడతారు కాబట్టి మనం ఏమి చేసినా చెల్లుతుందనే ధైర్యంతోనే ఈరోజు ఇన్ని సంఘటనలు జరిగినాయి ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకొని పోలీసులు వారి డ్యూటీ చేయాల్సిందిగా కోరుతూ ఈ సంఘటనపైన న్యాయ విచారణ చేయాలని చెప్పి కోరుతున్నాను ఒక విషయం బీజేపీ మీద పెట్టిన కేసులు విత్డ్రా చేయాలి 28 29 మంది మీద కేసు పెట్టామని ఎస్పీ గారు చెప్పారు అక్కడ వందల మంది ఉన్నారు వారందరి మీద కేసులు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది ఒక విధంగా ఇంటెలిజెన్స్ ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ ఘోరంగా వైఫల్యం చెందింది ఏదైతే పిఎఫ్ఓ ఆర్గనైజేషన్ చాలా యాక్టివ్గా ఉంది అక్కడ అలా యాక్టివ్గా ఉన్న సందర్భంలో తీసుకోవాల్సినటువంటి చర్యల మీద ఈ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వానికి కానీ ఏ విధమైనటువంటి నిమ్మక నీరెత్తినట్లు చేమగుట్టినట్లు కూడా లేకపోవడం ఆశ్చర్యకరమైనటువంటి అంశంగా మేము భావిస్తున్నాం రాష్ట్ర అధ్యక్షులు గారు పార్టీ ముఖ్య నేతలు శ్రీకాంత్ రెడ్డి గారిని ఇప్పుడే సీఎం రమేష్ గారు రాష్ట్ర అధ్యక్షుల గారితో కలిసి కలవడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గారు నంద్యాలలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారు పార్టీ జిల్లా కార్యదర్శి ఎవరైతే ఇప్పుడు జైల్లో ఉన్నారో అక్రమ కేసుల్లో జయచంద్ర గారు ఇతర పార్టీ నాయకులకు సంబంధించినటువంటి కుటుంబాలను కూడా పరామర్శించడం జరుగుతుంది కాబట్టి